జొన్న జంతికలకి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, ఉప్పు, బియ్యం పిండి, ఇంగువ, వాము, కారం పొడి, నూనె. సో మరి జొన్న పిండితోటి జంతికలు తయారు చేయబోతున్నాం కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి సూజీ కొంచెం నూనె వేడి చేసి పిండిలో వేసుకోవాలి మనం. ఓకే, పొయ్యి వెలిగించాం. కొంచెం ఒక స్పూన్ ఇవ్వు, అంటే నూనె కొంచెం వేడి చేసుకుని అది పిండిలో వేసుకుంటాం అన్నమాట. తర్వాత మళ్ళీ నార్మల్లో ఆయిల్ వేసుకుంటే అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఓకే, మామూలుగా నూనె వేడి చేసుకుని వేసుకుంటే జొన్న పిండి ఒక కప్పు, జొన్న పిండి అయితే ఒక 2 స్పూన్లు, బియ్యం పిండి వేసుకుంటాం, తగినంత ఉప్పు, ఇంగువ. ఇంగువ ఎందుకు వేసుకుంటాం అంటే ఇవి డీప్ ఫ్రై కదా, అవి డైజెషన్ మంచిదని ఇంగువ వేస్తాం అన్నమాట. ఇంగువ, వాము, కారం పొడి, అంటే ఎండుకారం వేస్తున్నాను, దీని బదులు పచ్చిమిరపకాయలు అవి గ్రైండ్ చేసుకుని అది కూడా వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు, అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ కారం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనె ఇందులో వేస్తాను. క్రిస్పీనెస్ కోసం ఆయిల్ ఫుల్గా వేయాలండి, మరిగించుకోవచ్చు. వాటర్ దీన్ని మొత్తం ఇలాగా మనం బ్రెడ్ క్రమ్స్ అప్పుడే వేయద్దు, ఇది బ్రెడ్ క్రమ్స్లో వచ్చేటట్టు ఫుల్ కలిపేసుకోవాలి. ఓకే, అంటే పిండి విడుతుంది అన్నమాట, అప్పుడు మనకేంటంటే జంతికలు క్రిస్పీగా వస్తాయి. మైదాతో కూడా నేను చేస్తూ ఉంటాను. బాగా వస్తుంది, ఇలా ఇలా చేయాలి, ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మైదా సాగుతుంది కదా. ఇందులో ఇంకా నూనె పొడి వేసుకోవచ్చు. ఇలాంటి దీంట్లో చిన్న హోల్స్ పెట్టుకుంటే పొడి వేసుకోవాలి, లేదు కొంచెం పెద్ద హోల్ పెట్టుకుంటే వాళ్ళంగా నూనె పప్పు వేసేసుకోవచ్చు అన్నమాట. చూసుకుంటూ పోసుకుంటే మంచిది. ఒక్క మాట నీళ్ళు వేసేసుకున్నాం అనుకో పలచన అయిపోతుంది, మళ్ళీ పలచన అవుతే కొంచెం ఎక్కువ పలచన అయినా ఏమవుతుందంటే నూనె పీల్చేస్తుంది. పిండి ఎక్కువ వెట్టు ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం దీనికి లోపల ఆయిలింగ్ చేసి ఈ ఆయిలే వేసే కొంచెం చుట్టూ పిండి ఈజీగా జారుతుంది కిందకి. శనగపిండితో వచ్చేదానికి ఇప్పుడు జొన్న పిండితో వచ్చేదానికి వేరియేషన్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా తేడా ఉంటుంది మీకు. ఇదేంటంటే ఇది పాప్కార్న్ టేస్ట్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇది అందులో వేసి ఇలా టైట్ చేసాం కదా, సో జనరల్లీ మనకి మిల్లెట్స్ పిండిల దగ్గరకు వచ్చేసరికి ఏ పిండితో ఎక్కువగా ఈ మురుకులు అనేవి బాగుంటాయి? జొన్నతోనే బాగుంటాయి. జొన్న పిండితోనే జొన్నతోనే బాగుంటాయి. జొన్నతో ఏంటంటే చూడ్డానికి బాగుంటాయి, టేస్ట్ పరంగా కూడా ఏంటంటే మనకి చెప్పాను కదా పాప్కార్న్ తినే టేస్ట్ వస్తుంది. కొంచెం మనకి అలవాటైన పిండి కూడా కదా, అలవాటైన పిండి కదా, అందుకని. రాగి ఏంటంటే చూడ్డానికి బాగుండదు, చూడ్డానికి కూడా బాగుండాలి కదా. ఇది లాగే కలర్ కూడా దానిలాగే ఉంటుంది. అంతే, ఇలాగా వేగిపోతున్న తర్వాత ఇది తొందరగా వేగుతుందండి. ఇది ఎక్కువసేపు అవసరం లేదు, అవును ఆయిల్లో ఉంచక్కర్లేదు. మనం కొంచెం మనకి హీట్ ఉండాలి. జంతికలకి ఏంటంటే కొంచెం బాగా ఫ్లేమ్ ఉండాలి, లేకపోతే అది బాగా రావు. రెక్కకు మార్చేసే, ఇది చాలా తక్కువ ఉంది ఫ్లేమ్, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. నేను ఇప్పుడు చేంజ్ కోసం ఎప్పుడు శనగపిండి వాటి కన్నా కొంచెం చేంజ్ అని ఇవి కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. మొన్ననే చేశాను నేను, వేస్తున్నాను. వేగాక అప్పుడు తీసేస్తే తిరగడానికి ఏమి ఉండదు, ఇంకా రెండు వైపులా వేగేస్తాయి అవి. ఓకే, సో కొంచెం వేగిన తర్వాత కల్పించడం బెటర్. అదే అదే, ఎప్పుడు అంతే. ఏదైనా నేను ఉన్న పిండి వంటైనా కొంచెం వేగాక కలిపితే మనం బెటర్ అన్నమాట.
ఇప్పుడు జొన్నపిండితో పాటుగా కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శనగపిండి బదులు మన చట్నీ చేస్తాను చూసావా, చట్నీ పప్పు, గుల్ల శనగపప్పు, అది గ్రైండ్ చేసి కలిపితే ఇంకా టేస్టీ బాగుంటుంది. డైరెక్ట్గా శనగపిండి కలిపే కన్నా గుల్ల శనగపప్పు గ్రైండ్ చేసి కలిపితే మాత్రం చాలా బాగుంటుంది. ఎంతకెళ్ళి చెయ్యొచ్చు. ఇంకా మినప్పిండితో, పెసరపిండితో, బంగాళాదుంప ఉడకపెట్టి దాంట్లో మినప్పిండితో చేస్తారు, అది కూడా బాగుంటుంది, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగపిండి కన్నా అది మంచిది కదా. సో ఇట్లా ఆయిల్ పొంగు రావటం అయిపోయింది అని అంటే అయిపోయినట్టే కదా. మీరు అన్నట్టు చాలా తొందరగా వేగిపోతాయి, తొందరగా అయిపోతాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. సో నెక్స్ట్ మనం రాగిపిండితో అప్పాలు తయారు చేసుకోబోతున్నాము. సో జనరల్లీ అప్పాలు అంటే వరిపిండితోనే చేస్తారు, కొందరు బియ్యం పిండితో చేస్తారు, కొందరు ఏమో గోధుమ పిండితో కూడా చేస్తారు. మనం మిల్లెట్స్ కాబట్టి రాగిపిండితో అసలు ఎలా ఉంటుందో చూడాలి అయితే అప్పాలు. ఎందుకంటే జనరల్లీ రాగిపిండి కలర్ చూసినప్పుడే కొంచెం డార్క్ కలర్ ఉంటుంది కాబట్టి అది వేగేసరికి ఇంకొంచెం డార్క్ అయిపోతుంది, కొంచెం డార్క్ అయిపోతుంది. కానీ కొంచెం టేస్ట్ పరంగా బాగుండేది రాగిపిండి అనే చెప్పాలి. మనం మామూలు అన్ని తయారు చేసుకునేవి అన్ని రాగిపిండితోనే బాగుంటాయి. ముందు మీరు రాగిపిండితో చాక్లెట్ కేక్ రాగిపిండితో చేసింది ఇంకా మర్చిపోలేము, అదే చాక్లెట్ టేస్ట్ వస్తుంది. రాగి కుకీస్, రాగి కేక్స్ అవే అడుగుతూ ఉంటారు ఎక్కువ, బాగుంటాయి కూడాను. తీసేచ్చా? తీసే. చాలా బాగుంటాయి ఇవి జంతికలు. చల్లారితే మీకు క్రిస్పీగా ఉండి జొన్న జంతికలు రెడీ. టేస్ట్ చేసి చూడు సుజి. సో క్రిస్పీ క్రిస్పీ జొన్న జంతికలు రెడీగా ఉన్నాయి, అది టేస్ట్ చేస్తుందమ్మా. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూసేద్దాం. జొన్న జంతికలకి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, ఉప్పు, కారం, వాము, బియ్యం పిండి, ఇంగువ, నూనె. జొన్న జంతికలు తయారు చేసుకున్న విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేడి చేసుకోవాలి. ఒక కప్పు జొన్న పిండికి అరకప్పు బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉప్పు, ఇంగువ, వాము, కారం, వేడి నూనె వేసుకుని పిండిని చేతితో కలుపుకోవాలి. వీలైనంత నీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల పాత్రలో నూనె రాసుకొని తయారైన ఈ పిండిని అందులో వేసి పొయ్యి మీద కాగిన నూనెలో జంతికలు వేసి వేయించుకొని డిష్ అవుట్ చేసుకుంటే రుచికరమైన జొన్న జంతికలు రెడీ.